టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఆయన పరామర్శించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికిపూడి గాంధీ దాడి చేసిన సమయంలో విదేశాల్లో ఉన్నారు కేటీఆర్. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ ఖండించింది. రాష్ట్రంలో ప్రభుత్వమే ఈ దాడులు చేయిస్తుందంటూ ఆరోపించింది. దీనిపై మరింత సమాచారం ఒక శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ముందు కొద్దిసేపటిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసాన్ని చెప్తున్నారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై షెర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సహా అనుచరులు నివాసాన్ని చేసుకుని రాళ్లతో దాడులు చేయడంతో కౌశిక్ రెడ్డి నివాసానికి ధ్వంసం జరిగింది. ఆయనపై కూడా రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి కేసులు ప్రతి కేసులు కూడా గత కొన్ని రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్నాయి. కానీ విదేశీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ వచ్చి ఉండే కౌశిక్ రెడ్డి నివాసానికి ముందుగా వెళ్ళారు. కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను కూడా భరోసా కల్పించేందుకు, పార్టీ అండగా ఉంటుందని స్పష్టంగా భరోసా కల్పించేందుకు కేటీఆర్ కౌశిక్ రెడ్డి నివాసానికి తెలుపుతున్నారు. కౌశిక్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను కేటీఆర్ కలుసుకున్నారు. కౌశిక్ రెడ్డి నివాసంలో మొత్తం కేటీఆర్ నేతలతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన సమయంలో విదేశాల్లో ఉన్నారు కేటీఆర్. ఇక ఆయన ఇండియాకు వచ్చిన వెంటనే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండించారు కేటీఆర్. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన స్వయంగా కలవడం జరిగింది. ప్రభుత్వమే ముందింటుకుడును ఈ ఘటనలు చేయిస్తుందంటూ కూడా విమర్శించారు. పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. ఆయనపై జరిగిన దాడి ఘటనలో ఆయన పరామర్శించడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌశిక్ రెడ్డి ఇంటి దాడి ఘటనకు సంబంధించి ఆయన ఖండించారు. ప్రభుత్వమే ముందుండి ఇలాంటి దాడులు చేయిస్తుందంటూ కూడా విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మతపరమైన అలాగే కులపరమైనటువంటి దాడులు కూడా చేయిస్తుందంటూ కూడా ఆయన విమర్శించారు. పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తున్నారు కేటీఆర్. దానికి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు టెన్టీవీ స్క్రీన్ పైన. కౌశిక్ రెడ్డి ఇంటి దాడి జరిగిన సమయంలో విదేశాల్లో ఉన్నారు కేటీఆర్. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు, పరామర్శించడం జరిగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించారు. కౌశిక్ రెడ్డి కుమార్తెను కూడా ఆయన భయపడ్డావు అంటూ కూడా అడగడం జరిగింది. టెన్టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన సమయంలో విదేశాల్లో ఉన్నారు కేటీఆర్. ప్రస్తుతమైన కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని కూడా పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులను కూడా కలిశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఆయన విదేశాల్లో ఉండడం జరిగింది. ప్రభుత్వమే ముందుండి ఇలాంటి దాడులు చేయిస్తుందంటూ కూడా విమర్శించారు. పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తున్నారు కేటీఆర్. టెన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇంటి సభ్యులను కూడా కలవడం జరిగింది. కౌశిక్ రెడ్డి కుమార్తెను కూడా ఆయన కలుచుకుని అడగడం జరిగింది. భయపడ్డా అంటూ కూడా
కుమార్తెను కూడా అడిగారు ఆయన. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన ఆయన ఖండించారు. ప్రభుత్వమే ముందుండి కొడును ఇలాంటి దాడులు చేయిస్తుందంటూ కొడును విమర్శించారు. పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తున్నారు కేటీఆర్ 10 TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. అలాగే ఈ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన సమయంలో విదేశాల్లో ఉన్నారు కేటీఆర్. విదేశాల నుంచి వచ్చిన వెంటనే కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కూడా కలిశారు. కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు కౌశిక్ రెడ్డిని కూడా ఆయన కలవడం జరిగింది. ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు 10 TV స్క్రీన్ పైన.